తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ముందుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులోని హరితోత్సవంలో భాగంగా మొక్క నాటిన సీఎం అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీకి 100 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. మహేశ్వరానికి వైద్య కళాశాల మంజూరు చేస్తామన్న సీఎం బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరంలోని కందుకూరు వరకు మెట్రో తెచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వరి ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించిన వారు 7వ స్థానానికి పడిపోయారని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కని విని ఎరుగని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం చేపడుతోందని మళ్లీ అధికారంలోకి వచ్చాక మరిన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పట్టుబట్టి మనందరం జట్టు కట్టి వీడు వారిపోయినటువంటి తెలంగాణను ఒక తువ్వకు తెచ్చుకుంటున్నాం. తెలంగాణలో 7.7% ఎంతనో పచ్చదనం పెరిగింది. ఇది ఊరికే మాటలు చెప్తే విరగదు. మన గ్రామ సర్పంచుల్ని నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా కోపం వచ్చింది నా మీద. కానీ ఆ చట్టం యొక్క స్ఫూర్తి ఈరోజు ఎంత అద్భుతంగా గ్రామాలు పచ్చగున్నాయి. ఒక ఉద్యమం లాగా యుద్ధం లాగా మొదలు పెడితే చాలా మంది హాస్యాస్పదమని అనుకున్నారు. ఇదేం అయ్యేదా పోయేదా. కొంతమంది కాంగ్రెస్ నాయకులు శాసనసభలో కూడా దీనికి వ్యతిరేకంగా జోకులు వేస్తూ మాట్లాడినారు. ఎంతో మంది ఒక నవ్వులాటగా ఇదేం పని ఎట్లేని కేసీఆర్కి ఏం పనిలేదు అనుకున్నారు. కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం ఇలా తుమ్మురులో కనబడతా ఉంది. మా కళ్ళకి పండగ లాగా పండగ చేసుకున్న సంతోషంగా సంతోషం కనపడతా ఉంది. ఇట్లనే అనేకమైనటువంటి అడవులు ఏవైతే నాశనం అయిపోయి చచ్చిపోయినాయో వీటిని రిజ్యూవినేట్ చేయాలి. ఇలా తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలు మనం ఆల్రెడీ నాటినాం. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడతా ఉంది. ఎంత అడ్వాన్స్ అయిపోయినామంటే ప్రతి గ్రామంలో ఏ ఊరికి ఆ ఊర్లోనే నర్సరీ, ఏ ఊరికి ఆ ఊర్లోనే పల్లె ప్రకృతి వనం, దానిలో పిల్లలకు ఓపెన్ జిమ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్క్స్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా దాదాపు 170 అర్బన్ పార్కులు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. ఇంకా కూడా భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ యొక్క విజయం మనందరి విజయం, మన సమిష్టి విజయం. తెలంగాణ ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడే నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరినాను, ఈ సంవత్సరం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి పండ్ల మొక్కలు ఫ్రీగా పంచడానికి ఒక 100 కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పల వృక్షాలు పెంచండి, పల్లెలలో ప్రజలకు ఫ్రీగా సప్లై చేయండి, సర్పంచులకు ఇస్తే వాళ్ళే పంచిపెడతారని చెప్పి ఇంతకుముందే కోరడం జరిగింది. అది కూడా మొదలు పెడతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పాలమూరు ఎత్తిపోతలు కూడా కాళేశ్వరంతో పాటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి అన్ని కట్టినాం, రిజర్వాయర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్టులో వాటిని నింపుకోబోతా ఉన్నాం. దాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు ఎవరంటే సుప్రీంకోర్టు దాకా పోయి స్టేలు తెచ్చి అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంత పుణ్యాత్ములు వాళ్ళు. ఎండిపోయిన గడ్డకు 4 నీళ్ళ సుక్కలు తెచ్చుకుందామంటే వద్దు అని ఆపుతారు రాజకీయం. మళ్ళీ వాళ్ళే ఉల్టా ఉపన్యాసాలు మాట్లాడతారు. ఈ విషయం ప్రజలు ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ భగవంతుని దయవల్ల ఆల్మోస్ట్ 85% ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. మహేశ్వరము, ఇబ్రాహీంపట్నం, అట్లాగే మన వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవేల నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మీ బిడ్డగా 100% ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తాను. రాబోయే 3-4 నెలల లోపలనే మీరు మార్పు కూడా చూడబోతారు. కాలువల తవ్వకం ప్రారంభమవుతా ఉంది. ఆ టెండర్లు అయిపోతా ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం, మన మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఈ పక్కన ఉండేటువంటి వికారాబాద్ జిల్లాలను వాటికి కూడా నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయి. కృష్ణలో నీళ్లు పడ్డా తక్కువ పడ్డా కూడా గోదావరి నుంచి ఇచ్చైనా సరే దీన్ని ఆదుకోవాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏదో ఒక పద్ధతిలో రాబోయే కొద్ది రోజులలోనే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు నేను తెచ్చిస్తా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. దాని గురించి ఏమాత్రం చింత చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ మనమే గెలుస్తాం, నాకేం డౌట్ లేదు. దానిలో బ్రహ్మాండంగా మనమే ఉంటాం కాబట్టి ఆ పక్క పద్ధతిలో నెక్స్ట్ టర్మ్ లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తూ తప్పకుండా మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ తుమ్మలూరులో ఒక సబ్స్టేషన్ అవసరం ఉంది. ఇక్కడ చాలా విల్లాస్ వచ్చినాయి, కొద్దిగా కరెంటు సమస్య వస్తూ ఉందని చెప్పినారు. డెఫినెట్ గా తుమ్మలూరులో ఇంతకుముందు రంజిత్ రెడ్డి గారు కూడా నాకు చెప్పినారు, సబ్స్టేషన్ కూడా మంజూరు చేస్తా ఉన్నాం. దాన్ని వీలైనంత తొందరలో 10 పూటలలో కంప్లీట్ కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెట్రోని ఇక్కడ దాకా పొడిగించాలని సబిత గారు కోరినారు. చాలా న్యాయమైన కోరిక. మనకు హైదరాబాద్లో ఏంటంటే గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎక్కడ ఏ సిటీలో కూడా ఆ తప్పు చేయరు. కానీ మన రాష్ట్రంలో ఒక తప్పు జరిగింది గత ప్రభుత్వంలో. ఎయిర్పోర్టుకు మెట్రో అనేది గ్యారంటీగా పెడతారు, కానీ మన దగ్గర పెట్టలే ప్రభుత్వం.
అందువల్ల ఎయిర్పోర్ట్ మెట్రో లేకుండా పోయింది. మొన్ననే ఒక 6000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినారు. మన శంషాబాద్ వరకు మెట్రో వస్తా ఉంది, ఎయిర్పోర్ట్ వరకు. అక్కడి నుంచి మీకు దేవడం చాలా సులభం. అదే పద్ధతులలో బిహెచ్ఎల్ వరకు కూడా అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే హై డెన్సిటీ కారిడార్ అంటారు దాన్ని. అది బిహెచ్ఎల్ టు ఎల్బీ నగర్గా ఉంది. ఎల్బీ నగర్లో ఉన్నప్పటికీ బిహెచ్ఎల్ వైపు లేదు. కాబట్టి బిహెచ్ఎల్కు ఇక్కడ మహేశ్వరం కందుకూరు వరకు మెట్రో తేవడానికి నేను పూర్తి ప్రయత్నాలు చేస్తాను. 100% తెచ్చే ప్రయత్నం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తా ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని దాని పేరు పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాల గుర్తుగా ఆ పేరు పెడితే సార్థకం కూడా అవుతుంది. అది ఒకటి చేసుకుందాం. మరి మిగతా సర్పంచులు నా మీద కోపానికి వస్తారు కాబట్టి ఇక్కడ 65 గ్రామ పంచాయతీలని ప్రతి గ్రామ పంచాయతీ కూడా 15 లక్షల రూపాయల స్పెషల్ ఫండు మీకు వెంటనే జీవో విడుదల చేస్తాం. మీ గ్రామాభివృద్ధి చేసుకోమని కోరుతా ఉన్నా. అదేవిధంగా జల్పల్లి తుక్కు కూడా 2 మున్సిపాలిటీలు ఉన్నవి. ఈ 2 మున్సిపాలిటీలకు కూడా చెరొక 25 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేస్తాం. బడంపేట మీర్పేట 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీళ్ళకి చెరి 50 కోట్ల రూపాయలని మంజూరు చేస్తా ఉన్నాం. ఈ విధంగా గ్రామాలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ చాలా తపనబడి పనిచేసే మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి చాలా యోగ్యంగా ఉంటుందని ఈ డబ్బులన్నీ మంజూరు చేస్తా ఉన్నాం. వీటిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడి మన కోసం అడవులు పెంచుతా ఉన్నారు. ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్ అధికారిని చాలా దారుణంగా చంపేసినారు. ఇప్పుడే ఆ అమ్మాయికి నేను మీ అందరి ముందు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సరే కొంత డబ్బులు సాయం చేసినాం, మనిషిని అయితే తేలేం, కానీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను అస్యూరెన్స్ ఇస్తా ఉన్నా. మీ మీద జరగకుండా ఉండే విధంగా కొన్ని పోలీస్ స్టేషన్ లాంటి స్టేషన్లు ఫారెస్ట్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సాయుధ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 20 వరకు స్టేషన్లు అవసరమైతే ఆయన చెప్పారు, వాటిని వెంటనే మంజూరు చేద్దాం. చీఫ్ సెక్రటరీ గారు మీ సెక్రటరీ కాబట్టి ఫైల్ ప్రాసెస్ చేసి తీసుకొని రండి. ఆ విధంగా ముందుకోతామని తెలియజేస్తా ఉన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజ్ చేయడానికి ఇంకా ఏం చర్యలు చేపడితే బాగుంటుందో తప్పకుండా దాన్ని పరిశీలన చేద్దాం. ఆ రకంగా మనం ముందుకు పోదామని మనవి చేస్తూ